అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అమ్మాయి ఈ వీడియో వచ్చేసి ట్వెల్త్ మా మ్యారేజ్ డే వెడ్డింగ్ యానివర్సరీ రోజు బ్లాగ్ అండి చిన్న వీడియో అనమాట ఆ రోజు మేము టెంపుల్కి వెళ్ళాం మార్నింగ్ అంతా ఇంకా కుదరలేదు సండే అవడంలో అది కాక కొంచెం మా వారికి బిజీగా ఉన్నారు మార్నింగ్ అంతా సో మేము ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అట్లాగా వరంగల్ భద్రకాళి టెంపుల్కి వెళ్ళాము చాలా బాగుంది టెంపుల్ అయితే ఇది మేము సెకండ్ టైం వెళ్ళడం అనమాట నేను ఫస్ట్ అసలు అనుకోలేదు అంటే వీడియో తీయాలని లేదా టెంపుల్కి వెళ్తుందామని కానీ అలా ప్రిపేర్ అవ్వలేదన్నమాట సడన్గా వెళ్దాం ఇంకా వెళ్ళిపోయాము సరే చిన్నదైనా తీయాలి అని అనిపించింది వీడియో మీకోసం చిన్న చిన్న వీడియో అని టెంపుల్ వీడియో తీసానండి అందుకే మొత్తం అంటే స్టార్టింగ్ నుంచి చూపించలేకపోయాను బట్ కొంచెమైనా సరే చాలా బాగుంది అసలు చాలా బాగుంటుందండి అది అమ్మవారు చూడండి పెద్దగా ఉంటారు అమ్మవారి విగ్రహం లోపల అయితే చాలా పెద్ద విగ్రహం అనమాట దగ్గరికి వెళ్ళి తీయాలంటే ఆ రోజు రష్ ఎక్కువ ఉండడం వల్ల పంతులు గారు వద్దమ్మ తీయొద్దు తర్వాత ఇంకెప్పుడన్నా వచ్చినప్పుడు తీసుకుందరుగానే అన్నారు సో నేను ఇంకా దూరం నుంచి తీసాను అనమాట ఇంకా నేను నిహాల్ మా వారు వెళ్ళాము ఇంకా ఇంకా సెవెన్ సెవెన్ థర్టీ అవడంలో చీకటిగా ఉంది అయినా సరే ఆ సాయంత్రం వేళ ప్రాంగణం అంతా అసలు టెంపుల్లో చాలా బాగుందండి ప్రశాంతంగా అనిపించింది చూడండి ఆ వాతావరణానికి కలర్స్ కలర్స్ లైట్స్కి అక్కడ కొంచెం కొండ ప్రాంతంగా కూడా ఉంది ఆ చుట్టుప్రక్కలంతా మొత్తం చాలా విశాలంగా ఉంటుంది భద్రకాళి టెంపుల్ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది కూడా నిహాల్ కూడా అంటే వాడికి తోడుగా ఎవరు లేకపోవడంతో బోర్ అనిపించింది నిహాల్కి ఉంటే బాగుండేది రాలేదు కానీ ఇంట్లోనే ఉంది ఇంకా మామయ్య గారు ఒక్కళ్ళే అని చెప్పేసి తన ఇంట్లో ఉండిపోయింది అనమాట నేను రానని మాకు ముందే చెప్పేసిందామె లైట్ ఫోకస్కి కలర్స్ కలర్స్ లైటింగ్కి నైట్ కాబట్టి చాలా అందంగా ఉంది టెంపుల్ మొత్తం అక్కడ పెద్ద చెట్టు కూడా ఉందండి అక్కడ ఏదైనా మనకి పిల్లలు అంటే కొంతమంది పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా ఏదైనా సమస్య ఉన్నా ఆ చెట్టుకి ముడుపు కడితే అది జరుగుతుందని నమ్మకంతో అక్కడ ఉన్న పెద్ద చెట్టుకి ముడుపు చాలామంది కట్టినట్టున్నారు చాలా బాగుంది అది కూడా ఇంకా తర్వాత మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి కొన్ని ఫొటోస్ తీగేసేసాము నిహాల్ అమ్మ ఆవులు ఉన్నాయి కదా ఆవులకి గడ్డి పెడతానమ్మా నేను అక్కడ అనేసరికి ఇంకా వాడు వాడికి ఇష్టం ఎక్కడ సరే ఎక్కడున్నా సరే గో టెంపుల్కి గోశాల అట్లాంటివి ఉంటే మాత్రం కంపల్సరీగా నిహాల్ వెళ్ళి దానికి ఏదో ఒకటి పెట్టేసి వస్తాడు వాడికి అసలు భయం కూడా ఉండదు దగ్గరికి వెళ్ళి పెట్టేస్తాడు చూడండి ఎంత ముద్దుగా పెడుతున్నాడు అదేమో తీసుకొని తినడానికి దగ్గరకు వచ్చేస్తుంది దూరంగా ఉండు అది అంటే ఏం కాదమ్మా అంటున్నాడు అదైతే పెట్టేశాడు ఇంకా మేము దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయాము ఇంటికి మధ్యలో నిహాలు ఆకలి 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 అంటున్నాడు సర్లే వాడికి కొంచెం ఏదన్నా తినిపిద్దామని చెప్పి అక్కడ స్వీట్ షాప్ ఉందండి అక్కడ స్వీట్ షాప్లో ఇంకా ఫాస్ట్ ఫుడ్ కూడా దొరుకుతుందంట సరే అని చెప్పి అక్కడికి వెళ్ళాము మిత్తివాలా స్వీట్ షాప్ అసలు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెష్గా నేర్తో చేస్తారు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి అసలుకి ఇంకా వాడు కావాల్సింది తినేసేసి మళ్ళీ ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం మేము రష్ సండే కా అసలు సండే అయినా సరే ఎంత రష్ ఉందంటే మొత్తం టెంపులే కాదు ఏ ప్లేస్కి వెళ్ళినా రష్ అసలుకి మేము ఇంటికి వచ్చేసరికి మాకు సర్ప్రైజ్ అసలుకి మా పాప ఎందుకు రాను అనేదో తర్వాత తెలిసింది ఇంటికి డోర్ ఇంటికి వచ్చి డోర్ తీయగాలనే ఇంకా మా పాప ఇంటికి వచ్చేసరికి ఇంక ఇదంతా డెకరేట్ చేసింది తన ఫ్రెండ్స్ ఫ్రెండును ఏమో ఇద్దరు కలిసి చూడండి బ్యాలెన్స్ అవన్నీ చేసిందనమాట మా మాకోసం ఇంక కేక్ కూడా తెప్పించిందండి కేక్ తెప్పించి ఇంకా కట్ చేపించింది అంటే ఫస్ట్ మా పార్ట్ టైం జాబ్ చేసింది అనమాట ఈ మంత్ ఫస్ట్ సాలరీ అనమాట దాంతో మాకు సెలబ్రేట్ చేసింది సో ఈ వెడ్డింగ్ యానివర్సరీ మా పాప చేతుల మీదుగా మేము ఇలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట కొన్ని ఫొటోస్ దిగాము ఈ చిన్న వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి